ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిరపడాలి, అందుకోసం జాబ్ సంపాదించాలి లేదా ఏదైనా బిజినెస్ చేసి ఆర్థికంగా స్ట్రాంగ్గా మారాలనుకుంటారు. కొందరికి అదృష్టం బాగా ఉండి పెద్దగా కష్టపడక ముందే వారు జాబ్లో లేదా ప్రమోషన్లో చేరిపోతుంటారు. కానీ కొందరి పరిస్థితి అలా కాదు, చేతిదాకా వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంటుంది. అలాంటి వారు ఈ వీడియోలో తెలిపినట్టు ఈ నియమాన్ని పాటిస్తే కొన్ని రోజుల్లోనే జాబ్లో చేరిపోవడం లేదా ప్రమోషన్ సకాలంలో రావడం వంటివి జరిగిపోతాయి. అయితే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉన్నవారు ఎవరైనా జాబ్ కోసం లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారా లేదా ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారా? అయితే ఇలా చేయండి. ఒక సోమవారం రోజున ఇంట బయట శుభ్రం చేసుకోవాలి. తరువాత తలారా స్నానం చేసి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా మీ కోరికను అంటే మీ కష్టాన్ని చెప్పుకొని ఆ తర్వాత ఒక పటిక ముక్కను తీసుకొని కొద్దిగా ఆ పటిక ముక్కను పెంచు మీద వేడి చేయాలి. ఇప్పుడు ఆ పటిక ముక్కను తీసుకొని మీది నుండి 21 సార్లు జిస్ట్ తీసే విధంగా తిప్పుకోవాలి. ఆ తర్వాత ఆ పటిక ముక్కను నీరు ప్రవహించే దానిలో కానీ లేదా కిచెన్లో ఉండే సింకులో వేసి నీటిని వదిలేయాలి. ఇలా చేసిన కొన్ని రోజులకే మీరు కోరుకున్నట్లు జాబ్ లేదా ప్రమోషన్ కలిసి వస్తాయి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోతే ఈ ప్రయత్నం వృధా అయిపోతుంది. మీ కష్టానికి ఇది ఒక అదృష్టంలా మారుతుంది. కానీ ఏ కష్టం ఏ ప్రయత్నం చేయకపోతే ఆ భగవంతునికి కూడా దయ కలగదు. మీరు ఆల్రెడీ జాబ్ కోసం లేదా ప్రమోషన్ కోసం ట్రై చేస్తుంటే ఒక సోమవారం రోజున ఇలా చేసి ఆ పనిని మొదలుపెట్టండి. మీకు అదృష్టం కలిసి వచ్చి కోరుకున్నట్లు జరుగుతుంది. పటిక ముక్క మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నెగిటివిటీని తొలగించడానికి సహాయపడుతుంది. మీకు ఇలాంటి వాటిపైన నమ్మకం ఉంటే జాబ్ కోసం ట్రై చేసే ముందు ఈ చిన్న నియమాన్ని పాటించి ఆ తర్వాత జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.